తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట గ్రామంలో మండల వైసీపీ నాయకులు కందుల బాబ్జీ, కట్టా సత్యనారాయణ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు కందుల బాబ్జీ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి, వైఎస్ఆర్ తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి 2 అడుగులు ముందుకు వేస్తే సీఎం జగన్ 100 అడుగులు ముందుకు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు సిరిసం పెద్దబ్బులు, సర్పంచ్ కారం కృష్ణబాబు, కె రవిబాబు, గొర్రెల గంగాధర్, తుర్రం జగదీష్, కోసు లక్ష్మణ్ ధర తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోనే కాకుండా ఈ దేవుపట్నం మండలానికి మా ప్రధానికి అందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎనలేని సేవలు ఈ రోజు భావితరాలకి భవిష్యత్ తరాలకి కూడా బతుకునివ్వటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతానికి ముసలిమిల్లి ప్రాజెక్టు నీరు రావడానికి కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి భూమి ఇప్పించి నిర్వాసిత ప్రాంత ప్రజలందరినీ కూడా ఈ ప్రాంతానికి తరలించి ఈ ప్రాంతాన్ని మళ్ళీ ఎంతో ఉన్నతంగా తయారవడానికి కానీ, లేకపోతే ఈ ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందడానికి కానీ ఆయన ఆ రోజున వేసిన బాటలే ఈరోజు మా ప్రాంతాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం కూడా జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఆ మహనీయుడిని ఇప్పుడు కూడా ప్రతి వేళ దేవపట్నం మండలంలో ప్రతి ఇంట కూడా ప్రతిరోజు తలుచుకొని ప్రతి ముద్ద తినేటప్పుడు తలుచుకునే తింటున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా ఇంత పచ్చగా ఉందంటే ఆయన చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 72వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఈ పూలమాల వేసి మన యాడ్ చైర్మన్ కందులు బాబుజీ గారు, అలాగే దారిపట్టు మొదలయ్య గారు, మన డిప్యూటీసీ గారు అప్పు గారు, అలాగే మన ఎంపీపీ గారు, మన పొరం జయదీష్ గారు, అలాగే ప్రసాద్ గారు అందరం పాల్గొంటూ ఈ ప్రోగ్రాం జీవితం చేయాలని ఈ రాజశేఖర రెడ్డి చేసిన సర్వీసుల్లో దేవుపట్నం అన్న ప్రజలకు విపరీతమైన సర్వీస్ చేయడం జరిగింది. అలాగే మన ముసిరిబిల్లి కాలు ఇవ్వటం, సక్తిక్షేమం అవ్వటం, ఆ ప్రాజెక్టు మన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం కూడా జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారు మహానేత, జననేత, గుండెల్లో నిలిచిపోయారు. అతని పరిపాలన విధానం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగలిగాడు. అదే అడుగుజాడలో జగన్ గారు 4-5 కాలాల పాటు సీఎంగా చూడాలని కోరుతూ దృష్టి ఏర్పించారు.